తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది, ఎందుకంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనేది ఒక ఘట్టం ముగిసింది. తర్వాత చాలామంది మిత్రులు పోర్ట్ఫోలియోలు దక్షిణముఖంగా ఉన్నాయి, తర్వాత రెడ్ ఎప్పుడైతే 58లో కొన్నామో 53లో ఉంది, 5 రూపాయలు తక్కువ, అట్లా పర్సంటేజ్ లెక్క రోజు పర్సంటేజ్ చూసుకోవటం, రెడ్లోకి రావటం, అబ్బో ఈరోజు ఇంకా ఎక్కువైపోయినాయే ఏ రోజు కరో చూసుకోవటం, ఇదొక ఇదిగా ఉంటుంది. సో ఈ పోర్ట్ఫోలియోల గురించి, పోర్ట్ఫోలియోలు రెడ్లోకి ఎందుకు వస్తాయి ఏమిటి అనే దాని గురించి కూడా మాట్లాడతాను. దట్ ఈజ్ ఆల్సో ఎ రీజన్ వై ఐఎమ్ ఎక్సైటెడ్ టు టాక్ అబౌట్. ఫస్ట్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ గురించి వస్తే, 2014 తర్వాత, అంటే యు కెన్ సే బీజేపీ గవర్నమెంట్ పదవిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రేట్ హైక్ ఇదే. ఇప్పటి వరకు తగ్గించుకుంటూ వచ్చింది బీజేపీ గవర్నమెంట్, అంతేగాని పెంచలేదు, రేట్లు పెంచలేదు. తగ్గించుకుంటూ రావటం ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఎక్కువగా ఉన్నాయి, అవసరం లేదు, తగ్గించుకొచ్చింది. తర్వాత చక్కగా ఇన్ఫ్లేషన్ కూడా చాలా వరకు కంట్రోల్కి వచ్చింది, థ్యాంక్స్ టు క్రూడ్ ప్రైసెస్. మరి ఆయన అడుగుపెట్టిన వేళ విశేషమో మరొకటో కానీ క్రూడ్ ధరలు, పెట్రోలియం క్రూడ్ ధరలు కొంచెం తగ్గుముఖం పట్టాయి కదా, లాస్ట్ 2 ఇయర్స్లో తగ్గుతూ వచ్చాయి కదా, లాస్ట్ 6 మంత్స్ వదిలేస్తే తగ్గుతూ రావటం కూడా ఒక కొంతవరకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావడానికి ఉపయోగపడింది. బట్ ద హనీమూన్ ఈజ్ ఓవర్. ఇప్పుడు క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. అది లాస్ట్ టైమే కొంచెం ఆలోచించారు ఆర్బీఐ వారు, ఏదైనా రేటు పెంచాలేమో ఇన్ఫ్లేషను వచ్చేస్తున్నదని, ఎందుకంటే బాండ్ రేట్లు పెరుగుతున్నాయి. బాండ్ రేట్లు పెరగటం అంటే ఇండికేషన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నదని అర్థం. అయితే ఇన్ఫ్లేషను బేసిక్ ఫండా ఏంటంటే ఆర్బీఐ పాలసీ 4% ఇన్ఫ్లేషను 4% దాటకుండా కంట్రోల్ చేయటం. మా చిన్నతనంలో అయితే ఇంకొంచెం ఎక్కువ హయ్యర్ లెవెల్లో చూసేవారు, 6-8% వరకు టాలరేట్ చేసేవారు. ఇప్పుడు గ్రోత్ తక్కువ, ఇన్ఫ్లేషను తక్కువ, 10%, 11%, 12% గ్రోత్లు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. 10%, 8%, 9%, 10%. ఇప్పుడు ఆ 10% గ్రోత్ చాలా కష్టం, ప్రపంచంలో ఏ కంట్రీకి లేదు అలాగా. సో ఆ మేరకు, గ్రోత్ రేట్ మేరకు ఇన్ఫ్లేషన్ రేట్లు కూడా తక్కువ ఉండాలి కదా. అంటే ఆర్బీఐ ఏం చేసింది, 4% టార్గెట్ పెట్టుకుంది, 4% కంటే పెరగనివ్వకూడదు అని. అంటే ప్రస్తుతం 4.58% దగ్గరగా ఇన్ఫ్లేషన్ ఉండటం గమనించింది. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, మామూలుగా సిపిఐది ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషను పెరగటం మొదలెట్టింది, అది ఆర్బీఐ గమనిస్తూ వచ్చింది. తర్వాత బాండ్ రేట్లు పెరుగుతున్నాయి కదా, కొంచెం అలజడి రేపుతున్నది. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోతే యాక్చువల్గా ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోతే ఇట్ విల్ ఈట్ ఇన్ టు ద హౌస్ హోల్డ్స్ ఇన్కమ్. రియల్ ఇన్కమ్ తగ్గుతుంది. రియల్ ఇన్కమ్ తగ్గటం అంటే 10 రూపాయలకు కొనుక్కునే వస్తువు 10 పైసలకు కొనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, 10% పెరిగింది కదా. ఇట్లాగా సేమ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఎనఫ్, విల్ నాట్ బి ఎనఫ్ టు పర్చేజ్ ద సేమ్ గూడ్స్. అంటే ఎక్కువ డబ్బులు పెట్టవలసి వస్తుంది సేమ్ గూడ్స్కి ఇన్ఫ్లేషన్ పెరగటం అంటే. అంటే దట్ ఈజ్ ఎ డేంజరస్ సిగ్నల్. కాబట్టి గ్రోత్ను, ఇన్ఫ్లేషను, గ్రోత్ను చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ కొంచెం ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షను. మీరు ఇన్ఫ్లేషన్ ఎలా చేస్తారనుకోండి, లెట్ ఇట్ గ్రో అన్కంట్రోల్డ్, సో దాన్ని అంటారు కదా అన్లీష్డ్. అప్పుడేమవుతుంది, గ్రోత్ భయంకరంగా వచ్చేస్తుంది, గ్రోత్ వస్తుంది,
బట్ ఎట్ వాట్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. గ్రోత్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ గ్రోత్. అంటే గ్రోత్ నార్మల్గా ఉన్నా పర్వాలేదు కానీ ఇన్ఫ్లేషన్ పెరగకూడదు. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వచ్చిన గ్రోత్ నిజమైన గ్రోత్ కాదు, ఎందుకంటే అది ఇన్ఫ్లేషన్ తినేస్తుంది కదా. గ్రోత్ వచ్చినా కానీ ఇన్ఫ్లేషన్ తినేస్తుంది, ఏం లాభం? సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న కండిషన్స్ని యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే ఆరుగురు మెంబర్స్ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ ఉంది కదా, ఇదివరకు ఇంతమంది ఉండేవారు కాదు. ఆర్బీఐ వాళ్ళే వాళ్ళ కూర్చొని డిసైడ్ చేసేవారు. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి కూడా కోఆప్ట్ చేసి తీసుకుని వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని వాళ్ళందరూ ఓటింగ్ ఉంటుంది. ఆరుగురు యునానిమస్గా 0.25% ఇంట్రెస్ట్ రేట్ పెంచాలని చెప్పి తీర్మానించారండి. సో ఇంతకుముందు 6.575 ఇంత ఉండేది, 6% 5.75% ఉండేది. ఇది రిపో రేట్ అంటాం, ఇది రివర్స్ రిపో అంటాం. ఏం లేదండి, రిపో అండ్ రివర్స్ రిపో అంటే ఏదో టెక్నికల్గా ఏదో అనుకోకండి, చాలా ఈజీ, కష్టమేం కాదు. పాత వీడియోలు ఇంతకుముందు నేను ఆర్బీఐ క్రెడిట్ పాలసీ గురించి పెట్టిన వీడియోలు ఉన్నాయి చూడండి. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అంటే ఏమిటి, అట్లా బేసిక్స్ మీద బేసి ఉంది. ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి, ఆర్బీఐ యూనో సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటి, ఈజ్ ద లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్. ఆర్బీఐ అంటే లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్, ఇంకెక్కడా దొరకకపోతే ఆర్బీఐ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇస్తారు అప్పులు. ఈజ్ ఆర్బీఐ ఈజ్ ద బ్యాంకర్ ఆఫ్ ది బ్యాంకర్, బ్యాంకర్స్కే బ్యాంకరు. అయితే రిపో రేటు ఆర్బీఐ బ్యాంకులకి 6% వడ్డీ చొప్పున అప్పిస్తుంది బ్యాంకులకి, అదే బ్యాంకులు ఆర్బీఐకి ఇస్తే కూడా తీసుకుంటుంది. ఆర్బీఐ బ్యాంకుల దగ్గర వడ్డీ అప్పు తీసుకుంటే 5.75% ఇస్తుంది. అంటే ఆర్బీఐ అప్పు తీసుకుంటే 5.30 రూపాయల చొప్పున ఇస్తుంది నూటికి సంవత్సరానికి, ఇది సంవత్సరం ప్రయాణం. అదే ఆర్బీఐ అప్పిస్తే 6% చొప్పున అప్పిస్తుంది. ఫస్ట్ టైము దీన్ని ఏం చేశారంటే 6.25 చేశారు, దీన్నేమో 6 చేశారు ఇప్పుడు లేటెస్ట్. అంటే జస్ట్ 0.25 పెంచారు, అదే పెద్ద ఇదేం కాదు. అయితే ఆర్బీఐ రేట్ పెంచితే మార్కెట్ పడిపోతుంది. మామూలుగా ఏమవుతుంది, ఆర్బీఐ రేట్లు పెంచితే మార్కెట్ పడిపోతుంది, ఆర్బీఐ రేట్లు తగ్గిస్తే మార్కెట్ పెరుగుతుంది, ఇది జరుగుతుంది కదా. చూసారా ఈరోజు ఏం జరిగింది, ఆర్బీఐ రేట్ పెంచింది, మార్కెట్ ఏం పడల, ఉల్టా మొదటి నుంచి ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకుని ఎలాగో పెంచుతుంది అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఈరోజు మార్కెట్ ట్రెండ్ని బట్టి పెరుగుతూనే ఉంది, మార్కెట్ పెరుగుతూ పెరుగుతూ దాదాపు 85-90 పాయింట్ల దగ్గర నిఫ్టీ పెరిగింది. అయితే బ్యాంక్ నిఫ్టీ అంత బాగా పెరగలేదనుకోండి, అంత జోరుగా పెరగలేదు. ముఖ్యంగా హెచ్డిఎఫ్సీని తొక్కు పెట్టేశారు, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ని. మరి రేపు అన్లీష్డ్ వదిలేస్తారనుకోండి, రేపు వదిలేస్తే మాత్రం హెచ్డిఎఫ్సీ బ్యాంక్ పెరిగితే రేపు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్లు తగ్గకుండా పెరుగుతుంది. మరీ జోరు ఎక్కువైతే ఇంక ఎక్కువ కూడా పెరగచ్చు. బట్ ఏంటంటే 130-140 పాయింట్స్ దగ్గర ఫర్దర్ కొంచెం రెసిస్టెన్స్ ఉంది అంతే. అది గ్యాప్తో ఓపెన్ అయితే గొడవ లేదు, ఇంకా పైకి వెళ్ళిపోతుంది. బట్ రేపు చూడండి మార్కెట్ ఎలా ఉంటుంది, మార్కెట్ని ఎందుకు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకు ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నించకూడదు అంటే ఇవాళ ఇదొక పెద్ద దృష్టాంతం, ఎగ్జాంపుల్. రేట్లు పెంచదు, తటస్థంగా ఉంటుంది అని చాలామంది న్యూస్ పేపర్లోనూ అక్కడ అందరూ అనుకున్నారు, ఎక్స్పర్ట్స్ అనుకున్నారు. కానీ పెంచింది, ఇప్పుడు చెప్తున్నారు పెంచింది పర్వాలేదులే, ముందే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందిలే అని. అంటే నిజానికి మార్కెట్ కోర్ మార్కెట్లో డీల్ చేసేవాళ్ళు టాప్ బ్రాస్, టాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, అందుకనే మార్కెట్ పడల. బేర్స్కి అవకాశం రాలేదు. మార్కెట్ చూసారా నార్మల్గా ఏమిటి, బేరిష్ ట్రెండ్ కనబడుతున్నది గ్రాఫికల్గా. నిన్న బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా నిఫ్టీ ఎక్కువ బేరిష్ ట్రెండ్గా కనిపించింది, కానీ ఈరోజు నిఫ్టీ ఎక్కువ వేగంగా పెరిగింది.
బ్యాంక్ నిఫ్టీ కంటే. చూసారా, మనం అనుకుంటాం, మనం అనుకున్నట్టు అవుతున్నాయా? అవో, అవటం లేదు, అవో. కాబట్టి ఏమీ చింతించవలదు. మనం ప్రెడిక్ట్ చేయగలం, గెస్ చేయగలం, మనం చెప్పగలం అనుకుంటే అది భ్రమ. నిన్న వీక్గా ఉన్నటువంటి ఇండికేటర్స్ ఇవాళ పెరిగిపోయింది మార్కెట్. ఆర్బీఐ రేట్ పెంచినా కూడా మార్కెట్ పెరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది మార్కెట్. అందుకని ఏ రోజుకి ఆ రోజు ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాము అని ఉత్కంఠతో ఎదురు చూడాలి. అంతేగాని ముందుగాని ఈరోజు తగ్గిపోతుందిలే మార్కెట్ లేదు, ఈరోజు పెరిగిపోతుందిలే మార్కెట్ అని కూర్చోకూడదు, గిరిగీసుకుని కూర్చోకూడదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. తర్వాత ఈరోజు వాలటైలిటీ ఎంత ఉంది చూసారా? పైకి కిందకి అర్థం కానట్లుగా ఉంది. అంతే, పెరుగుతున్నట్టు పెరగటం, ఇంకేముంది, పెరిగిపోద్దాం అనుకుంటే ఇలా మళ్ళీ తగ్గటం, మళ్ళీ పెరగటం, తగ్గటం పెరగటం ఫైనల్గా విశ్వరూపం చూపించింది. అంటే ఫైనల్గా పైనే క్లోజ్ అయింది. బాగా మచ్ టు ది చీయర్స్. అయితే ఆర్బీఐ పాలసీ గురించి కొంచెం చెప్తూ మార్కెట్ గురించి చెప్తాను. ఆర్బీఐ పాలసీ సరే, మార్కెట్ చెప్పేసి మళ్ళీ వెళ్తానులేండి మా ఆర్బీఐకి. ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే, మళ్ళీ రేపేంటి మార్కెట్ తెలీదు. ఎప్పటికప్పుడు అసలు మనం అర్థం, ముఖ్యంగా కుర్రవాళ్ళు, కొత్త వాళ్ళు, తమ్ముళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సీనియర్స్కి తెలిసే విషయం, రేపు ఎలా ఉంటుంది మార్కెట్, పెరుగుతుందా తగ్గుతుందా అని అడిగితే టక్కున ఏం ఆన్సర్ చెప్పాలంటే నాకు తెలీదు. కాదనుకుంటే గెస్ చేయొచ్చు, పెరుగుతుందేమో తగ్గుతుందేమో అని, అది గెస్సింగే. మీరేదో గొప్పగా ప్రెడిక్ట్ చేస్తున్నారని అనుకోవద్దు. మీరు నేను కాదండి, అసలు ఎవరో చేయలేరు, వదిలేండి. అసలు మార్కెట్ని ప్రెడిక్ట్ చేయటం అనేది అసలు శుద్ధ దండగా తెలివి తక్కువతనం, అది అనవసరమైనటువంటి ప్రయాస. మరి రేపు పెరుగుతుందండి మార్కెట్, ఇవాళ పెరిగింది కదా, చక్కగా బాగుంది కదా, అంటే రేపు కూడా పెరుగుదల గ్రోత్ కంటిన్యూ, ఇంకా రేపటి నుంచి కంటిన్యూ అవ్వచ్చు అవ్వాలి కదా. అంటే 600 దాటిపోయింది, దగ్గర 700 దగ్గరికి వెళ్తుంది. ఎందుకు ఒక్క రోజులోనే 80-90 పాయింట్లు పెరగటం అంటే ఏంటి? మరి రేపు 700 దాటిపోయి 800 వెళ్తుందా, లేకపోతే రేపు ఎల్లుండి 2 రోజులు 800 క్రాస్ చేస్తుందా, ఆ తర్వాత మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి 11,000 అయిపోతుందా? అలాంటి భ్రమలు పెట్టుకోవద్దు. అలా అంత వేగంగా వెళ్ళిపోయి పరిగెట్టదు ఎప్పుడు. మధ్యలో అటు ఇటు కిందకి పైకి లాగుతూ ఉంటుంది. అసలు రేపు మార్కెట్ పెరుగుతుందో లేదో తెలియదండి. ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరా చెప్పండి. ఎవరైనా చెబితే, వాళ్ళు చెప్పినట్టుగా జరిగితే ఊరికే వాళ్ళ గెస్సింగ్ రైట్ అయింది అంతే. అంతేగాని వాళ్ళ గొప్పతనం కాదు. వాళ్ళు గెస్ చేశారు, లక్కీగా వాళ్ళ గెస్సింగ్ రైట్ అయింది. ఏంటి నేను ఎలా చెప్తున్నాడని అనుకోకండి. సంవత్సరాల తరబడి మార్కెట్ను చూస్తూ అర్థం చేసుకున్నది ఇది. సో రేపు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి. డన్. తర్వాత కొంచెం మార్కెట్ ఇంకా బుల్ గ్రిప్లోనే ఉంది కదా, కాబట్టి మార్కెట్ కొంచెం పెరగటం మొదలుపెట్టి పెరుగుతూ ఉంటే చాలామంది పోర్ట్ఫోలియోలు చాలా ఎక్కువ రెడ్డిష్గా ఉన్నాయి. ఆ రెడ్డిష్ నుంచి కొంచెం కొన్ని గ్రీనిష్లోకి వస్తాయి. చూడండి, నేను మీకు గ్రీనరీ ఎందుకు చూపిస్తున్నాను? చూస్తున్నారా? ఇది చూస్తున్నారు కదండి. ఈ గ్రీనరీ ఎందుకు చూపిస్తున్నానంటే, వీఆర్ మార్చింగ్ టువార్డ్స్ గ్రీనరీ. మన పోర్ట్ఫోలియోలు రెడ్ నుంచి గ్రీన్కి వెళ్ళబోతున్నాయి. అయితే ఒక చిన్న విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, అదేంటంటే టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ. మార్కెట్ కొంచెం యాక్టివ్గా ఉండి పెరుగుతున్నప్పుడల్లా చాలా జాగ్రత్తగా వినండి. అందరికీ వర్తిస్తుంది ఇది. ఇప్పుడు నా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళకే అయితే మరీ వర్తిస్తుంది. ప్లాటినం అయితే అది వేరే సంగతి అండి, పర్వాలేదు. అందరికీ వర్తిస్తుంది, అందరికీ, ఆల్ అండ్ సండ్రీ. ఏంటంటే మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడల్లా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇది ఉంది నా దగ్గర, ఇందులో ఇది కట్ చేస్తాను, ఇది అమ్ముతాను. అమ్మటానికి ఏదైనా గ్రీన్లోకి వస్తే కొంచెం
స్లైట్గా ప్రాఫిట్ బుక్ చేయండి. అంటే మొత్తం అంతా అమ్మేయక్కర్లేదు, అయితే మొత్తం అమ్మేస్తాను లేకపోతే మొత్తం కొనేస్తాననే పాలసీ వెళ్ళకండి. ఇన్స్టాల్మెంట్లో కొద్ది కొద్దిగా ఇది కొంచెం అమ్ముతాను, ఇది పెరిగితే మార్కెట్ పెరిగితే ఇంప్రూవ్ అయితే ప్లస్లోకి వస్తే ఇది కొంచెం అమ్ముతాను. స్మాల్ ప్రాఫిట్ అయినా పర్లేదు నాకు, 10%, 20%, 30% అని కాదు. ఒక్కోసారి వస్తుంది 10-20%, ఒకసారి రాదు. అలా ఏం గిరిగీసుకొని కూర్చోకుండా కొంచెం ప్రాఫిట్ కనపడితే కొంచెం కొంచెం అమ్మి కొంత క్యాష్ దగ్గర పెట్టుకోండి. క్యాష్ ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. కొంతమంది పోర్ట్ఫోలియో చూస్తుంటాను, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేశారు, పెట్టేస్తున్నారు. అంటే ఆవేశంగా డబ్బులునే ఏదో ఒకటి కొనేయాలని చెప్పి కొనేయటం, తర్వాత డబ్బులన్నీ పూర్తిగా అవజేయటం, కంప్లీట్ చేయటం, అమ్మయ్యా నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి అన్నీ కొనేశానని. అలా కాదు, మీ దగ్గర పోర్ట్ఫోలియోలో ఇంకా ఫర్దర్ ఎప్పుడన్నా అవసరమైతే ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు అంటే మీది చాలా రాంగ్ పాలసీ అని అర్థం, మీకు పాలసీ మేకింగ్ కుదరలేదని అర్థం. ఆల్వేస్ కీప్ మనీ రోజు చెప్తున్నాను నేను, 25% to 50% ఉండాలి క్యాష్. అది అయిపోతుంటే, అయిపోయే ముందు యూ హ్యావ్ టు అలర్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఎక్కడైనా గైడెన్స్ తీసుకుంటే వాళ్ళకి చెప్పాలి, ఇదిగో నా దగ్గర ఇంకా క్యాష్ ఇంతే ఉంది, అయినా ఫర్దర్ ఇన్వెస్ట్ చేయనా వద్దా, అలా గైడెన్స్ తీసుకోవాలి. అలా పెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అవి రెడ్లోకి వచ్చినప్పుడు భయం వేస్తుంది, కంగారు పడుతుంది. ఓకే, సో నేను చెప్పే పాలసీ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, చెప్తూ వస్తున్నాను, మరొకసారి చెప్తున్నాను చూడండి. ఈ ఆర్బీఐ గురించి కంక్లూషన్లో కొంచెం రెండు ముక్కలు చెప్తానులేండి, అంతకన్నా ఎక్కువేం లేదు. ఆర్బీఐ పెంచింది, ఆర్బీఐ పెంచితే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయి కదా, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ వగేరా వగేరా లోన్స్, లోన్ రేటు బ్యాంకులు కూడా రేట్లు పెంచుతారు. బ్యాంకులు కూడా రేట్ పెంచితే అక్కడ ఏమవుతుందంటే మనీ సర్క్యులేషన్ కొంచెం తగ్గుతుంది, బారోయింగ్ కొంచెం తగ్గుతుంది. బారోయింగ్ ఈజ్ డిస్కరేజ్డ్. బారోయింగ్ తగ్గడం వల్ల ఏంటంటే మనీ సర్క్యులేషన్ కొంచెం తగ్గుతుంది, పర్చేజింగ్ పవర్ కొంచెం తగ్గుతుంది. పర్చేజింగ్ పవర్ ఎప్పుడైతే తగ్గుతుందో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది, ధరలో వస్తు సేవల ధరలు కొంచెం అందుకు తగ్గుతాయి, కంట్రోల్లో ఉంటాయి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతాయి. ఇప్పుడు పైగా కొంచెం మనీ అది రిలీజ్ చేయటం అవి ఉంటుంది కదా, కాబట్టి ఏంటంటే ద్రవ్యోల్బణాన్ని అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం, అదుపులో పెట్టడం కోసం ఆర్బీఐ ఖచ్చితంగా అప్పుడప్పుడు ఈ మెజర్స్ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తీసుకుంది, ఇంతటితో ఆగదు, ఇంకొకసారి ఈ సంవత్సరంలో ఇంకొకసారి కూడా పెంచవచ్చు అని అనుకోవటం. అయితే మరి ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అవుతుంది కదా, ఎక్కువ హయ్యర్ బర్డన్, ట్యాక్స్ ఇంట్రెస్ట్ రేట్ బర్డన్ పెరుగుతుంది కదా, ఇంట్రెస్ట్ బర్డన్ పెరిగితే ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతుంది కదా, ప్రాఫిట్ మార్జిన్ తగ్గితే ఇట్ ఎఫెక్ట్స్ ది షేర్ హోల్డర్స్ వెల్త్ కదా. ట్యాక్సెస్ కూడా తగ్గుతాయిలేండి, ట్యాక్స్ కలెక్షన్స్ తగ్గుతాయి, దానికంటే ఇన్వెస్టర్స్ వెల్త్ తగ్గుతుంది కదా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే గ్రోత్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఉండదని కాదు, బట్ బ్యాలెన్స్ చేయటం అవసరం. గ్రోత్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే ఆర్బీఐ చెప్పిన వాటిలో శుభసూచకం ఏంటంటే ఇన్ఫ్లేషను లాస్ట్ క్వార్టర్ అంటే జనవరి నుంచి మార్చి 2018లో ఇన్ఫ్లేషన్ ఇది జీడిపి గ్రోత్ 7.7% ఉంది. దిస్ ఈజ్ ద హయ్యెస్ట్. ఇది ఈ ఒక్క పాయింట్ మేజర్ పాయింట్, మెయిన్ పాయింట్. దీని బేసిస్ మీద మార్కెట్ ఇవాళ చియర్ఫుల్గా దీన్ని చాలా పాజిటివ్గా తీసుకుని మార్కెట్ పెంచింది. ఈ చియర్ రేపటి వరకు ఉంటుందా అనేది డౌటే, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో 7.7% గ్రోత్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే చైనాలో కూడా ఇంత గ్రోత్ రేట్ లేదు. చైనా మన తర్వాతే ఉంది, ఒకప్పుడు చైనా గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉండేది మనకంటే. అదెంతండి బాబు, 9% అట్లా ఉండేది, 10% ఆ రేంజ్లో. మనం కొద్దిగా తక్కువలో ఉండేవాళ్ళం, 7%,
8%, ఒక్కోసారి 9 కూడా చేరుకున్నట్టున్నాం. కానీ మనకంటే ముందుండే చైనా, ఇప్పుడు అంత లేదు. సహజం, ఇకానమీలో గ్రోత్ వచ్చే కొద్దీ, పెరిగే కొద్దీ, ఇచ్చే కొద్దీ గ్రోత్ రేటు తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. ఓకే, 7.7% అంటే దునియాలో, అంటే దునియా అంటే సారీ ప్రపంచంలో హైయెస్ట్ గ్రోత్ ఎక్కడుంది అంటే ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ఉంది. ఇండియా హ్యాస్ ది హైయెస్ట్ జీడిపి గ్రోత్ ఇన్ ద వరల్డ్ అండ్ చైనా వీఆర్ సెకండ్ టు నన్. చైనా ఈజ్ నెక్స్ట్ ఓన్లీ టు ఇండియా. ఇండియా తర్వాత చైనా స్థానం అండి జీడిపి గ్రోత్లో. చాలా ప్లస్ పాయింట్ కదా, చాలా గొప్ప పాయింట్. ఇంకా అంతకన్నా ఏం కావాలి? బహుశా ఈ కారణం వల్ల ఈరోజు మార్కెట్లు పెరిగాయి. ఓ 0.25%ని పట్టించుకోలేదు మార్కెట్, ఓకే అని యాక్సెప్ట్ చేసే, ముందుగానే అవన్నీ డిస్కౌంట్ చేసేసాయి. సో ఈ బేసిస్ మీద తీసుకున్నట్లయితే, అంటే ఇండియా గ్రోత్ స్టోరీ బాగానే ఉంది. కమింగ్ వన్ ఇయర్లో కూడా 7.4% మెయింటైన్ అవుతుంది యాజ్ ఎ హోల్ అని ప్రెడిక్ట్ చేస్తున్నది. ఆల్రెడీ లాస్ట్ క్వార్టర్లో 7.7% ఉంది, ఓవరాల్గా 7.4% లేదా 7.5% మెయింటైన్ అవుతుందని నమ్ముతున్నది. ఎందుకంటే కొంచెం లోవర్ లెవెల్లోనే వాళ్ళు చెప్తుంటే మరి ఇంకా నమ్మబుద్ధి వేస్తుంది కదా, నమ్మాలి కదా. అంటే యాక్చువల్గా ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు అనుకోండి, కుడియడంగా దాదాపు అలాగే ఉండే అవకాశం ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ స్టోరీ, ఇండియా ఈజ్ ఇంటాక్ట్. అంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బహుశా ఎఫ్ఐఎస్ కూడా కొన్నారేమో ఈరోజు నేను చూడలేదు, లేదా రేపు నుంచి కొంటారేమో, అది మనకు చెప్పలేము. బట్ ఇట్ ఈస్ ఫర్ ష్యూర్ ఇండియాలో గ్రోత్ ఎలా ఉంది అంటే ప్రపంచం మొత్తం మీద ఇండియాలో గ్రోత్ రేటు అత్యధికంగా ఉంది. మన తర్వాత చైనా ఉంది, దట్స్ ఎ గుడ్ న్యూస్. కాబట్టి ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇట్ ఈస్ స్టిల్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇది కదండి. తర్వాత అసలు పాయింట్కి వద్దాం. మన పోర్ట్ఫోలియోలో లాస్ట్ 6 మంత్స్, ముఖ్యంగా తమ్ముళ్ళు, కొత్త వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, లాస్ట్ 6 to 9 మంత్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, లాస్ట్ 6 to 9 మంత్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గమనించే ఉంటారు, వాళ్ళ పోర్ట్ఫోలియో రెడ్లోకి వచ్చింది. రెడ్లోకి రావటం అంటే వాళ్ళు పెట్టిన డబ్బులకి, వాళ్ళు పెట్టిన డబ్బులు ఇప్పుడు పెడితే అవే షేర్లు తక్కువకు దొరికాయి. మరి ముందుగా పెట్టేసామంటే అనవసరంగా అంటే మనకు తెలుసా? ఎవరికీ తెలియదు, నథింగ్ టు వరీ. అదే ఈక్విటీ మార్కెట్లో ఉన్న విశేషం. ఎప్పుడేమవుతుందో తెలియదు, రానున్న కాలం తగ్గుతుందా, రానున్న కాలంలో పెరుగుతుందో మనకు తెలియదు. అందుకే కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒకసారి ఇన్వెస్ట్ చేయకూడదు. కొద్ది కొద్దిగా ఆరగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఆ ఫైనల్గా ఏమవుతుంది, రెడ్ అలా గ్రీన్ అవుతుంది. చూడండి, ఏమి చాలామంది కన్ఫ్యూజన్లో ఉండుంటారు, అమ్మో నేను డబ్బులు పెట్టాను, తగ్గిపోయినాయి, ఇది తగ్గిపోయింది, అది తగ్గిపోయిందని. బట్ గుర్తుపెట్టుకోండి, ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే, మీ పోర్ట్ఫోలియో లాస్ట్ 6 to 9 మంత్స్లో ఇన్వెస్ట్ చేసిన షేర్లు ఏమున్నాయో చూసుకుని, అవి 5 to 10% రెడ్ అనుకోండి. ఫైవ్ టు 10% రెడ్ ఉంటే ఇది గుడ్ పోర్ట్ఫోలియో అనే చెప్పాలి. అంటే అదేంటి మైనస్లో ఉంటే గుడ్ అంటున్నారు ఏంటి సార్ వారు అంటే మీకు తెలియదు కదా, నిజంగానే గుడ్. ఇది 10 to 15% ఉంటే నార్మల్, నాట్ సో గుడ్ అంటే నాట్ సో బ్యాడ్ అని. అదే 15% అబౌవ్ 15% ఉంటే అబౌవ్ 15% అంటే ఇది చెప్పడం కష్టం, 20% వేసుకోండి. 15 to 20% ఉంటే ఇక్కడ
కొంచెం కరెక్టివ్ యాక్షన్ రిక్వైర్డ్. కరెక్టివ్ యాక్షన్ రిక్వైర్డ్. మీ పోర్ట్ఫోలియో నేను మేనేజ్ చేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఎ వార్నింగ్ బెల్. సో ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ కరెక్టివ్ మెషర్స్ ఏం చేయాలి. ఏ నథింగ్, ఏం కాదు, నథింగ్ టు వర్రీ. ఆటోమేటిక్ ఇవన్నీ రెడ్ అలా గ్రీన్కి వచ్చేస్తాయి, ఇంకా పైకి పైకి వచ్చేస్తాయి. మన పెట్టిన డబ్బులు ఏంటి, మన పెట్టిన డబ్బుల కోసం, మన అసలు కోసం ఇన్వెస్ట్ చేస్తున్నామా ఏంటి, లాభాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. లాభాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా లాభాలు కూడా వస్తాయి. ఇక్కడ కొంచెం కరెక్టివ్ యాక్షన్ అవసరం. అంటే కొంచెం జాగ్రత్తగా, అంటే ఈ పోర్ట్ఫోలియో కొంచెం రివ్యూ చేసుకోవాలి. అంటే ఇక్కడ రివ్యూ చేయక్కర్లేదు, అంటే అంత పెద్దగా అవసరం లేదు. ఇదైతే అసలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మార్కెట్ మన చేతిలో ఉండదు కదండి, తగ్గుతుంది కదండి. తగ్గినప్పుడు మన షేర్లు తగ్గుతాయి, గొప్ప ఏంటి. మళ్ళీ పెరిగినప్పుడు ఇవి పెరుగుతాయి. అయితే అన్నీ పెరుగుతాయంటే కొన్ని ఉండిపోతాయి. అందుకే మీ పోర్ట్ఫోలియోలో 10 to 15 ఇది ఐడియల్ పోర్ట్ఫోలియో అండి. బిలో 10 ఉందనుకోండి, బిలో 10 నుండి 10 ఉంటే ఇక్కడుంటే పర్వాలేదు, అక్కడ ఉండదు సాధారణంగా. బిలో 10 రిస్క్ ఎక్కువ అన్నమాట, మరి అంత తక్కువ ఉండకూడదు. రిస్క్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే 10 to 15 షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మరి 15 దాటినా కూడా రిస్క్, ఎందుకంటే మనం మానిటర్ చేయలేం. అది ఈ పోర్ట్ఫోలియో సైజ్ చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ షేర్స్ చాలా ఎక్కువ ఉంటే మనం కంట్రోల్ చేయలేం, మానిటర్ చేయలేం, మనకు అర్థం కాదు. అందులో అసలే మనకు తెలియదు షేర్ల గురించి. అనుకుందాం కొత్త కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నాము, దానికి తగ్గట్టు కనిపించిందల్లా కొన్ని పడేసాం అనుకోండి, 10, 15, 20, 25, 30, 40, 50 వీ లూజ్ కంట్రోల్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. సో అబౌ 20% అయితే దిస్ ఈజ్ అబ్నార్మల్. అబ్నార్మల్ అంటే ఏంటంటే మన దగ్గర 1వ, 2వ, 3వ మరీ పనికిమాలినవి, అంటే 50% తగ్గిపోయినవి, 40% తగ్గిపోయినవి, అబౌ 30%, మోర్ దాన్ 30% తగ్గిన షేర్లు ఉండి ఉంటాయి మన దగ్గర. అది 1వ అర అయితే పర్వాలేదు, 10 షేర్లలో 1వ అర ఉంటే పర్వాలేదు, 3-4 ఉంటే మిగతా వాటిలో లాభాలు వచ్చినా కానీ ఇవి తినేస్తాయి, 2-3 ఉన్నా కానీ తినేస్తాయి. ఎక్సెప్షనల్గా 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉంటే దాని అర్థం ఏంటంటే మనం మన పోర్ట్ఫోలియోలో ఎక్కడో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్, వీ నీడ్ టు రీలుక్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. 20% దాటి మనకి లాస్ చూపిస్తున్నదంటే ఇది మీ ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ 6 to 9 months అయితే. ఎందుకంటే లాస్ట్ 6 to 9 months ఏమి గ్రోత్ వచ్చింది, ముఖ్యంగా లాస్ట్ 6 months అయితే ఏమి లేదు, మైన కిందకే ఉన్నాం ఓవరాల్గా. అయితే కొంతమందికి ఈ పర్సంటేజ్లు ఉంటాయి కానీ మధ్య మధ్యలో కొన్ని ప్రాఫిట్లు బుక్ చేసి ఉంటారు. అట్లా ఎవరైనా ప్రాఫిట్లు బుక్ చేసుకుంటే అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి, దట్ ఈజ్ ఓకే. కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మధ్యలో కొంచెం అది ఆమాత్రం అడ్జస్ట్ అవుతుంది. అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనే లెక్కేం లేదు, అది అలాంటి సిద్ధాంతం ఏం లేదు. చేయకపోతేనే ఏమవుదు, షేర్లు మంచివి సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటే వదిలేసినా కొంచెం టైం పట్టినట్లు అనిపిస్తుంది కానీ డబ్బులు వచ్చేస్తాయి, మన డబ్బులు మనకు వచ్చేస్తే బాగా వస్తాయి. సో ఈ రేంజ్ వరకు ఎక్కువ ఆలోచించవలసిన పని లేదండి. ఫస్ట్ 2 రేంజెస్ ఇక్కడ ఎక్కువ ఆలోచించాలి. ఇక్కడ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, కరెక్ట్ యాక్షన్ తీసుకోండి. ఆ తర్వాత ఇవేంటి, యావరేజింగ్ గురించి చాలామంది యావరేజ్ యావరేజ్ అని చెప్పి వేలం విరిగి యావరేజ్ చేసేస్తుంటారు. వేలం విరిగి యావరేజ్ చేయటం కూడా ప్రమాదమే. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత యావరేజ్ చేయటం ఆపేయాలి. 1-2 సార్లు కంటే యావరేజ్ చేయకూడదు. ఇంకా పెద్ద పెద్దగా యావరేజ్ చేయటం అంటే ఏంటి, అఫ్కోర్స్ మీకు తెలియ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇది ఇప్పుడు యావరేజ్ చేయని చెప్తే అప్పుడు పర్లేదు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చేయొచ్చు. అదర్వైజ్ 1-2 సార్లు కంటే ఎక్కువ యావరేజ్ చేయకూడదు, వదిలేయటమే. ఎన్నిసార్లు పెద్ద పెద్దాక అదే పనే మనకి. ఈ మిస్టేక్ చేస్తుంటారు, నువ్వు ఎంత కిందకి వెళ్తావో చూస్తాను, నేను నీతో పాటు వస్తానని బయలుదేరతారు. ఒక్కోసారి రికవర్ అయిపోతారు కానీ ఒక్కోసారి అవరు, పోతాయి డబ్బులు, తర్వాత మనీ బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ రెడ్ మళ్ళీ గ్రీన్కి వస్తుందా, చాలామందికి ఇలాంటి సందేహం ఉంటుంది. దీనికి ఐ హ్యావ్ టు ఐ వాంట్ టు అడ్రస్ దిస్ కన్సర్న్.
మళ్ళీ గ్రీన్ రెడ్కి వస్తుందా? రెడ్ గ్రీన్కి వస్తుందా అంటే గ్రీన్ ఎలా రెడ్కి వస్తుందో రెడ్ కూడా అలా గ్రీన్కి వస్తుందండి. కొంచెం జాగ్రత్తగా పోర్ట్ఫోలియోని చెక్ చేసుకోవాలి. ఎవరు ఎవరి పోర్ట్ఫోలియోలో అయితే 15% మించి లాస్ ఉందో వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా రివ్యూ చేసుకోవాలి. ఎందుకు రివ్యూ చేసుకోవాలంటే అందులో ఏమైనా అబ్నార్మల్ కేసెస్ ఉన్నాయేమో. సో అట్లాంటి అబ్నార్మల్ కేసెస్ని వీ హ్యావ్ టు నిప్ ఇట్ ఇన్ ద బడ్. 5% 10% వాళ్ళు అంత కన్సర్న్ అవ్వకల. అసలు చాలా జాగ్రత్తగా వినండి తమ్ముళ్ళు, ముఖ్యంగా కొత్త కొత్తగా ఇన్వెస్ట్మెంట్లో చివరి ఇదేంటి రోజు రోజుకి తగ్గిపోతున్నది మార్కెటు, ఇదేంటి నా షేర్లు పడిపోతున్నాయి, రెడ్లోకి వచ్చేస్తున్నాయి, ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, నేనేదో డబ్బులు తీసుకొచ్చి పెట్టాను, ఇది మళ్ళీ ఇందులో లాస్ వస్తుందేమో, ఇలాంటి కన్సర్న్స్ మొదలవుతాయి లోపల లోపల. సారీ, యాక్చువల్గా ఏంటంటే మీరు ఎవరికి వస్తాయంటే నో క్యాష్ ఆల్ స్టాక్స్, డబ్బులన్నీ స్టాక్స్లో పెట్టుకున్న వాళ్ళకి వస్తాయి ఇది. కానీ డబ్బుల దగ్గర పెట్టుకున్న వాళ్ళకి ఇంకా నా దగ్గర డబ్బు ఉందండి, ఏమైనా సిచ్యువేషన్ వస్తే మళ్ళీ యాడ్ చేస్తాను, నా దగ్గర యావరేజ్ చేయడానికి డబ్బులు ఉన్నాయి అవసరమైతే, లేదా ఫ్రెష్గా ఏదైనా కొత్త షేరు కొనటానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఈ భయం రాదు. సో వీళ్ళు అట్లీస్ట్ ఈ వీడియో తర్వాత తమ పాలసీని మార్చుకోవాలి. ఆల్ నో క్యాష్ ఆల్ స్టాక్స్ ఈజ్ అ డేంజరస్ ఫినామినా. మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే మాత్రం మనస్తాపం తప్పదు. రెండు, బారోడ్ ఫండ్స్. నేను పలా ఆయన దగ్గర చేయబదులు తీసుకున్నానండి, అప్పు తీసుకున్నానండి, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నానండి, ఇప్పుడు రెడ్లోకి వచ్చిందండి, నేను డబ్బులు ఇచ్చేయాలండి, మళ్ళీ తిరిగి ఎక్కువ కాలం ఉంచలేనండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు యూ హ్యావ్ టు రీ లుక్ ఇంటూ యువర్ పాలసీ, యూ హ్యావ్ టు రీథింక్ అబౌట్ యువర్ పాలసీ. స్టాక్ మార్కెట్ అంటే అర్థం చేసుకోండి 3 to 5 ఇయర్స్ సైకిల్. ఒక సైకిల్కి 3 to 5 ఇయర్స్ సైకిల్ ఉంటుంది. అందుకనే కదా మ్యూచువల్ ఫండ్స్లో కూడా కనీసం 3 ఇయర్స్ పెట్టండి, 3 to 5 ఇయర్స్ ఈలోగా మర్చిపోండి. అంతేగాని ఇప్పుడు పెట్టి ఒక 6 నెలలకు 1 సంవత్సరానికి తీసుకుందాం అనుకుంటే ఇన్వెస్ట్ చేయకండి అండి. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మాత్రం దేవుళ్ళ. ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అయితే ఈక్విటీలో కూడా ఖచ్చితంగా మైనస్లో ఉండుంటాయి. ఎందుకనంటే అంతే, ఎవరేం చేస్తారు, ఇది టెంపరీ. సో మీరు టెంపరీగా డబ్బుల్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి ఒక 6 నెలల 1 సంవత్సరంలో పెరిగిపోతే బాగుంటుంది, 10% 20% 30% ప్రాఫిట్లో ఉండాలి, లేదా ఎప్పుడు గ్రీన్లోనే కనబడాలి నా షేర్లు అని అనుకుంటే భ్రమపడుతున్నట్టు లెక్క. ఎల్లకాలం కొన్ని రెడ్లో ఉంటాయి, అన్నీ గ్రీన్లో ఉండవు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఆ గ్రీన్లో ఉన్నవి పెరిగి బోల్డ్ అంత రిటర్న్ ఇస్తాయి. సో టెంపరీగా 6 మంత్స్ టు 1 ఇయర్ ఎవరైనా ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి నాకు లాభాలు రాలేదు ఏంటని ఆలోచిస్తే వాళ్ళు దే ఆర్ మిస్టేకెన్. ఒక్కొక్కసారి 1.5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి లేకుండా స్తబ్దతగా ఉంటుంది మార్కెట్, రెడ్లోనే ఉంటుంది మన పోర్ట్ఫోలియో. సడన్గా 2 నెలల్లోని ఎన్ని లాసెస్ అన్ని వైపౌట్ అయిపోయి మనం ప్లస్లోకి వచ్చేస్తాం, నెల 2 నెలల్లో అయిపోతుంది. 6 నెలల్లో దిగి 6 రోజుల్లో ఒక రికవర్ అయిపోతాయి డబ్బులన్నీ. అలా ఉంటుంది షేర్ మార్కెట్ అంటే. ఈ విషయం అర్థం చేసుకోండి. కాబట్టి రెడ్లో ఉంటే భయపడవలసిన పని లేదు, కొంచెం రివ్యూ చేసుకుంటూ మంచిది, మధ్య మధ్యలో రివ్యూ చేసుకుంటే మంచిది, చేసుకుంటే కొంచెం తొందరగా రికవర్ అవుతాము, తొందరగా గ్రీన్లోకి వస్తాం. మళ్ళీ గ్రీన్లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత నుంచి కొంచెం పుంజుకుంటాం. అంటే మన చేతిలో లేదు, మార్కెట్ చేతిలో ఉంది. కొంచెం సెలెక్ట్ చేసుకుని మంచి షేర్లు సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ టిల్ అవర్ టర్న్ కమ్స్. మన టైం వచ్చే వరకు, మనకి గ్రీన్లోకి వచ్చే వరకు వెయిట్ చేయాలి. అందుకే 3 to 5 ఇయర్స్ అని చెప్పేది. అంతేగాని 6 నెలల కోసం 1 సంవత్సరం కోసం ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు. అలా చేస్తుంటే మిస్టేక్ అయినట్టే, యు ఆర్ మిస్టేకెన్. బెటర్ వైండ్ అప్, క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసేసుకుని ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. 5% 10% లాస్ అయితే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మరి 50% పోలేదు కదా? లేదండి, అట్లా ఏం కాదులేండి, కొంచెం పేషెన్స్ ఉంది అంటే 3 to 5 ఇయర్స్ టైంలోనే
ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనపడుతుంది. రిజల్ట్ మామూలుగా కాదు, గట్టిగానే కనపడుతుంది. కొంచెం సెలక్షన్ ఆఫ్ షేర్స్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొన్ని పోతాయండి. ఇప్పుడు మన దగ్గర 10-12 షేర్లు ఉన్నాయనుకోండి, మనం ఎంత బాగా స్టడీ చేసి ఎంత మన ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేసి కదా ఇన్వెస్ట్ చేస్తున్నామో, కొన్ని అయినా పోతాయి. పోతాయంటే మైనస్లో ఉంటాయి. కొన్ని పూర్తిగా పోకపోవచ్చు, సాధారణంగా పూర్తిగా పోవు, రెడ్లోనే ఉంటాయి. సంవత్సరాల తరబడి రెడ్లో ఉంటాయి, ఏమి చింతించవలదు. అయితే వదిలేయటమే, లాస్ బుక్ చేసి డబ్బులు పెట్టుకోవటం, లేకపోతే పూర్తిగా దాన్ని పక్కన పెట్టేయటం మర్చిపోవటం. కానీ మిగిలిన ఉన్నాయి చూసారా, మిగిలిన షేర్లలో 2-3-4 పరిగెడితే చాలు. నిజానికి అలా పరిగెడతాయి, 2-3-4 పరిగెడతాయి, ఆ పరిగెట్టి బోల్డ్ని డబ్బులు తెచ్చి పెడతాయి, ఈ లాసులన్నీ కవర్ అవుతాయి, ప్లస్ ప్లస్లోకి వెళ్ళిపోతాయి. అయ్యో ఇది లేకుండా ఉండుంటే ఇంకా ఈ ప్రాఫిట్ నాది ఎంత ఉండేది, అలా ఆలోచించకండి. అలా వీలు పడదు, మనకు తెలియదు కదా. అలాగే కొంచెం ఆగి ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది, సారీ మనకు తెలియదు కదా. అయ్యో ఇది ఇంత హైకి వెళ్ళింది, ఆ టైంలో నేను ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా వదిలేశాను, ఇప్పుడు తగ్గిపోయింది, అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఇప్పుడు కొనుక్కునేవాడిని కదా, సారీ డోంట్ వరీ, అది ఆ ఆలోచనలు కూడా పెట్టుకోకండి. మనకు తెలియదు కదా, అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే నష్టపోయేవాళ్ళం కదా. అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఆ పాయింట్ దగ్గర మనం వదిలేసుంటే బాగుండదు అనుకుంటున్నాము, కానీ మనకు తెలుసా అంతటితో దిగిపోతుందని చెప్పలేం కదా. కానీ అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే, పైకి వెళ్ళిపోతే, మనం ఇంకోసారి కొనుక్కునే అవకాశం లేకుండా పోతే అదే లాసేగా. కాబట్టి మనం ఏంటి బార్టర్ చేస్తున్నాం, పైకి వెళ్ళటానికి అవకాశం ఉంది, కిందకి రావడానికి అవకాశం ఉంది, మనం తటస్థంగా ఉన్నాం, మనం ఏ యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి రాంగ్ డెసిషన్ అనుకోవటానికి కూడా వీల్లేదు. నిజానికి అంత రాంగ్ కూడా కాదు ఆ డెసిషన్, దట్ ఈజ్ ఓకే. పేషెన్స్ కావాలి, వెయిట్ చేయాలి, మన షేర్కి టైం వస్తుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి. టైం వరకు వెయిట్ చేయటం అంటే ప్రాఫిట్ మేకింగ్ అండ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీలు జనరల్గా చూజ్ చేసుకోవాలి. మరి ప్రాఫిట్ మేకింగ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీలు ఉన్నాయనుకోండి, అట్లీస్ట్ మెజారిటీ ఉన్నాయనుకోండి మన దగ్గర, ఒకసారి ఆలోచించండి. హలో ఒకసారి ఆలోచించండి, డివిడెండ్లు వస్తున్నాయి కదండి, ఎంత అండి చిన్న అమౌంట్, అట్లా ఇప్పుడు అనుకోకండి. చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు, దట్ ఈజ్ ఎ రిలీఫ్, దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆ డివిడెండ్లు వచ్చినవన్నీ మీరు ఒక చోట రాసుకొని నోట్ చేసుకోండి. రామా ఈజ్ ఎ గుడ్ బాయ్ లాగా డివిడెండ్ ఎప్పుడు కూడా నోట్ చేసుకోవాలి. ఈ సంవత్సరం టోటల్గా నాకు ఎంత డివిడెండ్ వచ్చింది, ఏ కంపెనీ నుంచి ఎంత డివిడెండ్ వచ్చింది, మీ దగ్గర రికార్డు ఉండాలి. అది పద్ధతి. ఎందుకంటే మనం చేసేది వ్యాపారం లేదా ప్రొఫెషన్ అనుకోండి. వ్యాపారాన్ని వ్యాపారంలాగా తీసుకోవాలంటే ప్రాపర్గా లెక్కలు ఉండాలి. డివిడెండ్ వస్తుంది ఈలోగా, ఇప్పుడు రెడ్లో ఉన్నాయి షేర్లు, కానీ డివిడెండ్ వస్తుందే, డివిడెండ్ కొంత కాంపెన్సేట్ చేస్తుంది ఎలాగో. ఈలోగా రెడ్ అలా గ్రీన్కి వస్తాయి, వచ్చి తీరుతాయి. షేర్ మార్కెట్లో అది మామూలే, మళ్ళీ గ్రీన్లోకి వస్తాయి. గ్రీన్కి వచ్చిన తర్వాత నుంచి కొంచెం ఈలోగా మనం కొంచెం నేర్చుకుంటాం, కొంచెం అర్థం చేసుకుంటాం, ఈ స్టాక్ తాలూకు బిహేవియర్ ఎలా ఉంది, మన దగ్గర ఉన్న స్టాక్స్ బిహేవియర్ ఎలా అర్థం చేసుకుంటాం, ఇంకొంచెం మెచ్యూరిటీ వస్తుంది. అలా రీషఫ్లింగ్ చేసుకుంటూ, పెంచుకుంటూ, తగ్గించుకుంటూ, చేసుకుంటూ ట్రిమ్మింగ్ చేసుకుంటూ ప్రూనింగ్ చేసుకుంటూ వెళుతుంటే వన్ ఫైన్ డే మీ పోర్ట్ఫోలియో 30%-40% రైజ్ కనబడుతుంది, 50%-100%-200%-300%. బట్ ఇట్ టేక్స్ టైం, మీకు పేషెన్స్ కావాలి. డోంట్ లూజ్ హార్ట్. మీకు రెడ్లోకి పోర్ట్ఫోలియో రెడ్లోకి వెళ్ళటం అనేది చాలా సహజమైన విషయం ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో. దాన్ని ఏదో భూతార్థంలో పెట్టి చూసుకుని భయపడకండి. ఆ రెడ్ అలా గ్రీన్ అవుతుంది, ధైర్యంగా ఉండండి, బీ కాన్ఫిడెంట్. ఓకే, కాకపోతే మీరు కొన్న షేర్లు కొంచెం గ్యాంబ్లింగ్ టైప్ షేర్లు ఏమో చూసుకోండి. గ్యాంబ్లింగ్ టైప్ షేర్లు అయితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే ఎక్కడన్నా అవకాశం దొరికితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్తే మంచిది ఇప్పుడు. ఎందుకంటే మన దగ్గర క్యాష్ కావాలి కదా, క్యాష్ దగ్గర పెట్టుకుంటే ముందు అవకాశాలు వస్తాయి, ఇంతకన్నా తక్కువలో తిరిగి మళ్ళీ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి ఈ పాలసీ ఫాలో అయితే మంచిది కొన్నాళ్ళ వరకు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఒకటి వస్తున్నాయి, ఈ కమింగ్ 6-8 ఇట్లానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. అందుకని మధ్యలో కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే బాగుంటుంది. డివిడెండ్లు ఎలాగో వస్తూ ఉంటాయి, హాయిగా డివిడెండ్లు తీసుకుంటూ టైం స్పెండ్ చేయటమే. ఓకే అండి, ఐ థింక్ నేను చెప్పిన లెసన్, ఈరోజు లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్.